అండి, నేను మీ జయ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీరైతే చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మేమైతే లాస్ట్ ట్యూస్డే రోజు ఊరు వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు, ఆ ఊరి సంగతులు ఏంటో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే, మేము ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరామన్నమాట 12:00. అలా ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాలి, ఎందుకంటే మాకు డైరెక్ట్ ట్రైన్ లేదు చెన్నైకి. సో మేము చెన్నై వెళ్తున్నామన్నమాట. సో మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్ చెన్నైకి ట్రైన్ ఉంది, కానీ ఆ టైమింగ్స్ అనేవి మాకు సూట్ అవ్వలేదు. సో అందుకని సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నామన్నమాట. సో వెడ్నెస్డే మార్నింగ్ అక్కడికి రీచ్ అవ్వాలంటే ట్యూస్డే ఈవినింగ్ 5:00 మేము ట్రైన్ రీచ్ అయితే ఓకే అనమాట, సరిపోతుంది అన్నట్టు. ఇంకా మేము ఆఫ్టర్నూన్ 12:00 ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వరకు, సారీ, మహబూబ్ నగర్ బస్టాండ్కి ఆటో తీసుకున్నాం. సో అక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, అది మా ఎంట్రన్స్ అనమాట మా కాలనీకి. సో ఆ కాలనీ నుండి చాలా అంటే చాలా దగ్గర భగీరథ కాలనీ అనమాట. సో ఇంకా ఆటో తీసుకున్నాం. ఏంటి జయ, మాస్క్ వేసుకోకుండా విచ్చలవిడిగా తిరిగేస్తుందని అనుకోకండి. యాక్చువల్లీ ఏమైందంటే, బయలుదేరే 5-10 మినిట్స్ ముందు పవర్ కట్ అయిందనమాట. సో 5-10 మినిట్స్ ముందు అంటే ఎలా ఉంటుందండి, చిన్నపిల్లలు ఇంకా హడావిడి ఉంటుంది కదా ఇంకా మనం బయలుదేరుతున్నాం అన్నప్పుడు. సో ఆ కంగారులో నేనేం చేశానంటే మాస్క్ అండ్ కూలింగ్ గ్లాసెస్ మర్చిపోయాను అనమాట. ఎండ బీభత్సంగా ఉందండి, మామూలుగా లేదు. మహబూబ్ నగర్లో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సూపర్గా ఉందన్నమాట ఎండ. సో అందుకని చెప్పి ఇంక మర్చిపోయాను. ఇంకా బస్టాండ్లో మాస్క్ తీసుకొని ఇంకా మా వారు ముందు బ్యాగ్ తీసుకెళ్తున్నారు. నేను హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇంకో బ్యాగ్, కుట్టి బ్యాగ్ ఒకటి తీసుకొని ఢిల్లుని పట్టుకొని ఇంకా బస్ ఎక్కుతున్నాను అనమాట హైదరాబాద్కి. మాకేంటంటే 2 to 2.5 hours పడుతుంది మహబూబ్ నగర్ నుంచి సికింద్రాబాద్కి. సో అందుకని చెప్పి ఇంకా మేము బస్ ఎక్కేసాం, నాన్ స్టాప్ బస్సు. సో అది రీచ్ అయ్యేటప్పటికి మాకు అరౌండ్ 3 అయిందనమాట. సో 12:30 అలా ఎక్కుంటాం మేము బస్సు. సో ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా బస్సులో ఏంటంటే టీవీ కూడా ఉందన్నమాట, ఢిల్లు ఫుల్గా టీవీ చూడడం, కాసేపు సాంగ్స్ వస్తే సాంగ్స్ పాడడం, కాసేపు మమ్మల్ని ఎక్కి తొక్కడం అలా చేస్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్కువ బస్ జర్నీస్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే పిల్లోడు ఉన్నది కదా, కొంచెం ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్ అంటే కొంచెం రిస్క్, మన మీదే ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు కదా అన్నట్టు మేము ఎప్పుడు కూడా ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇంకా మనకు అవైలబిలిటీ లేనప్పుడు చాలా తక్కువ, ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఉంటుంది వాడు బస్సు ఎక్కడం అనమాట, వాడు పుట్టినప్పటి నుండి. సో సికింద్రాబాద్కి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఎండ చూడండి ఎంత బగబగం అంటుందో. సో అలా స్టార్ట్ అయ్యి 3:00 అలా రీచ్ అయ్యామన్నమాట. కాసేపు నా మీద, కాసేపు వాళ్ళ వాళ్ళ నాన్న మీద అలా పడుకోవడం. వాడైతే కంటిన్యూస్ మేల్కొనే ఉన్నాడనమాట, నైట్ ట్రైన్లో నిద్రపోయాడే కానీ ఇంకా గ్యాప్లో ఎక్కడ పడుకోలేదు. చాలా యాక్టివ్గానే ఉన్నాడండి, కాసేపు ఎత్తుకోమని, కాసేపు నడిపిస్తుంటే నడవటం, అవన్నీ చూపిస్తుంటే. కొత్త ప్లేసెస్ కదా, ఢిల్లు బాగా అబ్జర్వ్ చేస్తాడనమాట. ఇంకా మేము MGBSలో దిగి, అంతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటారు కదా, సో అక్కడ దిగి మేము ఇంకా సిటీ బస్సు పట్టుకొని సికింద్రాబాద్ వెళ్ళాలి. అప్పటికి 3:00 అలా అయిపోయి ఉంటుంది మాకు. ఇంకా మేము నడుస్తూ ఉంటేనే ఏంటంటే ప్యారడైజ్ ఉందన్నమాట అక్కడ, ప్యారడైజ్ హోటల్ బస్టాండ్లోనే. సో ఇంకా మా వారు చెప్పారు బిర్యానీ తీసుకుందాం ఇప్పుడు లంచ్కి అంటే, నేను లంచ్ తీసుకొచ్చాను కదంటే పర్లేదులే హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుంది అన్నట్టు. సరే తీసుకోండి మీ ఇష్టం అని చెప్పి ఆయన్ని ఆర్డర్ మీ ఇష్టం ఆర్డర్ ఇవ్వమని చెప్పి, నేను దానికి ఆపోజిట్లో ఇట్లా క్యాబ్స్ తీసుకుందాం ఢిల్లు కానీ, ఇంకా అక్కడ షాపింగ్ స్టార్ట్ చేశాను నేను. ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి, హైడ్రేట్ అయిపోతాం కదా, వాటర్ అవి అంతా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోం కదా జర్నీస్లో. సో ఇంకా అట్లన్నట్టు ఢిల్లుకి ఆ క్యాబ్ తీసుకున్నాను. సో ఇంకా మేము పెట్టి చూసి ఇవన్నీ కూడా తీసుకుంటుంటే మా వారు బిర్యానీ తీసుకొని వచ్చి బ్యాగ్లో పెట్టి మళ్ళీ ఇంకా బయటికి స్టార్ట్ అయ్యామన్నమాట.
సో చూడండి బయట నుంచి అలా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడో జాబ్ చేసినప్పుడు 2-3 times అంతకన్నా ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే నేను మ్యాక్సిమం ట్రైన్కే వచ్చేదాన్ని అనమాట తిరుపతికి. సో ఇంకా మేము బయటకు రాగానే రెడీగా ఉంది లోకల్ బస్సు సికింద్రాబాద్కి. సో ఎక్కాము, ఇక్కడ బస్సులో నుంచి షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్కి కూడా మెట్రో ఉందంట, నాకు తెలియదు ఆ విషయం. ఏంటంటే నేను జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతూనే ఉంది, నేను ఇంకా రిజైన్ చేసి వచ్చేటప్పుడు ట్రయల్ వేస్తున్నారనమాట, వర్క్ అంతా అయిపోయి ట్రైన్కి ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి, సక్సెస్ అయ్యింది అని చెప్పి తర్వాత నేను వచ్చాక ఓపెన్ చేశారనమాట. సో ఆ మెట్రో అనేది చూపిస్తున్నాను. అయ్యో మెట్రో మిస్ అయ్యామే అనుకుంటూ ఉన్నాను. ఏంటంటే మాకు అంత టైం లేదు, నాకు పెద్దగా తెలియలేదు ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్కి మెట్రో ఉందని. బస్లో ఎక్కి మనం సరౌండింగ్స్ అన్నీ చూస్తూ వస్తుంటాం కదా, ఇలా క్యాప్చరింగ్కి వ్లాగర్స్కి ఇంకేం పని ఉంటుందండి, కంటెంట్ క్రియేటర్స్కి స్టఫ్ ఇలా మంచి స్టఫ్ ఇవ్వాలనుకునే వాళ్ళు కంప్లీట్గా మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా మంచి కనపడితే అది షేర్ చేయొచ్చు మన సబ్స్క్రైబర్స్కి అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మీరు బస్సులో చూసినట్లయితే ఢిల్లు వాళ్ళు కూర్చున్న సీట్ వెనకాల నెట్ లాగా కనపడుతుంది, అది జెంట్స్ పార్ట్ అనమాట. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లేడీస్ కూర్చోవాలన్నమాట సిటీ బస్సెస్లో ఎక్కడైనా. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేసెస్ చూడాలనుకుంటే ఇలా గోల్కొండ, చార్మినారు, ఇంకా కొన్ని మ్యూజియమ్స్, పార్క్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా చూడాలి అనుకున్న వాళ్ళు ప్రతి దగ్గరికి గైడ్ హెల్ప్ తోటి ఇంకా క్యాబ్స్లో వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సిటీ బస్సెస్లో పర్ హెడ్ 100 rupees ఇచ్చి మనం టికెట్ తీసేసుకుంటే ఏంటంటే మనం ఆ టికెట్ తోటి సిటీ మొత్తం తిరగచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ అయితే ఉంది, మీరు ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో మేము ఇంకా సికింద్రాబాద్ ఎంటర్ అయిపోయాం స్టేషన్లోకి, మాకు చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చిందనమాట. సో ఇదేంటంటే టెంపుల్ స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి టెంపుల్ వెనక సైడ్ అనమాట. మనము బయట నుంచి వచ్చి ఎక్కేటప్పుడు మనం ఈ టెంపుల్ ముందు నుంచి నడుచుకుంటూ వచ్చి ఎక్కుతామండి. నాకు ఆ టెంపుల్ బాగా గుర్తుంది, నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కినా కూడా ఫస్ట్ ప్లాట్ఫామే వచ్చేదనమాట, ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్, పద్మావతి అయితే సెకండ్ వచ్చేది. సో అది గుర్తొచ్చి ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత 3:30-3:45 మేము ఇంకా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాం. ఇంకా మాకు 5 కదా ట్రైన్, 1 hourకే ఎందుకు అన్నట్టు మా వారు వెళ్ళారు, ఏదైనా డార్మెటరీ కూడా తీసుకుందాము అన్నట్లు. ఇంకా 300 అంట 12 hoursకి, ఎందుకండి మనకు 1 hourకే కదా అని చెప్పి వద్దులే ఇంకా 1 hour అడ్జస్ట్ అయిపోదామని ఇంకా కొంచెం కిందంతా కూడా కొంచెం శానిటైజ్ అవి చేసుకొని మేము ఒక బెడ్షీట్ వేసి అక్కడ కూర్చొని లంచ్ అది ఫినిష్ చేసిన తర్వాత ఢిల్లు చూడండి నాతో ఆడుతున్నాడు, ఆ క్యాప్ పెట్టుకోవడం అంట, ఆ తర్వాత నన్ను కాసేపు బాగా ఆడుకున్నాడు అనమాట కొట్టడం. వాడి మధ్య ఏం చేస్తున్నాడంటే రెండు చేతులు తిప్పి డిషా అని చెప్పి పొట్టలో గుద్దడం అలా చేస్తున్నాడు. అమ్మో అమ్మో అంటే వాడికి ఇంకా ఆనందం అనమాట, అలా కొట్టుకుంటున్నానా అని చెప్తుంటే ఇంకా ఎక్కువ కొడతాడు, లేకపోతే మనం ఏడుస్తున్నా కూడా వాడికి ఒక ఆనందం. సరే ఇంకా మెల్లగా అలవాటు తగ్గిద్దాం అన్నట్టు ఇంకా ఏదో వాడిని ఎంగేజ్ చేస్తూ మా వారు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మాకు ఎల్ఈడి వేయలేదు ఏ కోచ్ ఎక్కడ ఆగుతుంది అనేసి. సో మేము ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా అక్కడే ఒక దగ్గర కూర్చున్నాము. ఈ గ్యాప్లో నేను ఏంటంటే వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని నా ఫోన్ ఇంకో ఫోన్ ఉంటుంది కదా ఢిల్లు ఫోన్, దానిలో ఏదో వీడియో పెట్టి ఏదో చేస్తూ కాసేపు ఏదో చూసుకుంటూ ఉన్నాం. కాసేపు వాడు ఒళ్ళో పడుకొని అమ్మ బజ్జుంటా అంటున్నాడు, ఇప్పుడే కాదు నాన్న ట్రైన్ ఎక్కాక బజ్జో అంటే ఇంకా పడుకొని వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అది కూడా కాసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత అనౌన్స్ చేశారు, అట్ ద సేమ్ టైం ఎల్ఈడి చెప్పాను కదా ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, ఎల్ఈడి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కోచ్ ఎక్కడ ఆగుతుంది అని. సో మేము ఇంకా కోచ్ దగ్గరికి వెళ్తున్నాం, రన్ రన్ అంటే నాకన్నా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు చూడండి. సో నేనైతే ఏమనుకున్నా అంటే మన చుట్టూ చూసేవాళ్ళు అవన్నిటితో మనకు సంబంధం లేదు, మనం ప్రాపర్గానే ఉన్నాం కదా అన్నట్టు నేను ఇంకా బ్లాగ్ అనేది షూట్ చేసుకుంటూనే ఉన్నాను, నాకు కంటిన్యూటీ కావాలి కదా మరి. సో అట్లా ఇంకా మా ప్లేస్ మా కోచ్ S11 అనుకుంటా వచ్చింది అప్పుడు. అది వచ్చేటప్పటికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నా, ఒక 20 minutes ఏమో డిలే ఉంటుంది అంతే ట్రైన్. ఇంకా అలా ఆడుతూ ఉన్నాడనమాట కాసేపు బ్యాగ్స్ మీద పడుకోవడం. ఇంకా నేను బ్యాగ్ ఫోన్ ఇంకా లోపల పెట్టేశాను, ఇంకా అబౌట్ టు గెట్ ఇన్ ద ట్రైన్ కదా అని చెప్పి నేను ఇంకా ఫోన్ లోపల పెట్టేశాను ఆ షూట్ అంతా షూట్ చేశాక. సో మా వెనక ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అనమాట, వాళ్ళు మాకు వచ్చే ఎక్కారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఢిల్లీకి ఆ గర్ల్స్తో కూర్చొని వాళ్ళు అంత్యాక్షరి ఆడుతుంటే ఫుల్గా. వాళ్ళు తెలంగాణ స్టేట్ తరఫున వెళ్ళి చెన్నైలో ఆడుతారంట మ్యాచ్. లక్కీగా ఏంటంటే ఆ స్పోర్ట్స్ పిల్లలందరూ మా కంపార్ట్మెంటే. సో ఏంటంటే ఆడపిల్లలందరూ కూడా అంత్యాక్షరి ఆడుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఉన్నారు. మా వాడు కూడా ఆ పాటలు సౌండ్కి వెళ్ళి వాళ్ళతోటి కూర్చొని బాగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు కేక్ పెడితే తిని బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా
నేను ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకొని వాడికి ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకునేసాము ట్రైన్లో హ్యాపీగా. మార్నింగ్ 5:40 అలా ట్రైన్ దిగేసాను అన్నమాట చెన్నైలో. ఏంటి మా వారు లేరు, జయ అండ్ ఇల్లునే కనిపిస్తున్నారు అనుకున్నారా? అది సస్పెన్స్, రేపటి వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే నేను, ఢిల్లు అండ్ మా బావ వచ్చారు. ఇంకా బైక్లో ఇంటికి వెళ్తున్నాం. అర్లీ మార్నింగ్, చాలా చల్లగా బాగుంది, ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి ఒక 10 to 15 minutes ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత చెన్నైలో ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏం షాపింగ్ చేసాం అనేది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్. సో మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో బంధు. బై ఫ్రెండ్స్.